నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వరద బాధితులకు క్షేత్రస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నాం. రోడ్ల పునర్నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హరినారాయణ. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డి శేషాద్రి స్వామి ఆకస్మిక మరణం. ఆయన మృతి తీరని లోటని పలువురి సంతాపం. అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టిన జేఈఓ ధర్మారెడ్డి. తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో వేడుకగా లక్ష కుంకుమార్చన. మంగళవారం నుండి శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్న కార్తీక బ్రహ్మోత్సవాలు. ప్రయాణికుల రక్షణ కోసం తిరుపతి అర్బన్ జిల్లా పోలీసుల వినూత్న ప్రయోగం. ఆటోలకు త్రిచక్ర యాప్ రూపకల్పన. డిజిటల్ స్కాన్తో వివరాలన్నీ నమోదు. కాణిపాకం ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. మొదటి పాలక మండలి సమావేశంలో చైర్మన్ ఈవో వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. బ్రహ్మోత్సవాల ముందు రోజు లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అన్నారు. మంగళవారం నుండి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు ఏకాంతంగా జరగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆసీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలతో అమ్మవారికి కుంకుమతో అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈరోజు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నాందిగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమైంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం లోక కళ్యాణం. అలానే రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలన్నీ ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా సమర్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు తిరుమల శ్రీ వరాహస్వామి వారి ఆలయంలో సోమవారం అష్టబంధన మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో నవంబర్ 25 నుండి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వరాహస్వామి వారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగిరేకులు అమర్చేందుకు 2020 డిసెంబర్ 6 నుండి 10వ తేదీ వరకు బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అప్పట్లో ఆలయంలోని ముఖమండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారు. విమాన గోపురం పనులు పూర్తి కావడంతో జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం శ్రీ వరాహస్వామివారి ఆలయంలో పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర, వేద శాత్తుమొర నిర్వహించారు. ధనుర్లగ్నంలో అష్టబంధన మహాసంప్రోక్షణ చేపట్టారు. కాగా రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు, రోడ్లు భారీ ఎత్తున నష్టపోవడంతో పాటు 34,682 మందికి నిత్యావసరాలతో పాటు 2,000 రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. సోమవారం ఉదయం జిల్లాలో వరద పరిస్థితిపై తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 11 పునరావాస కేంద్రాలు నిర్వహించడం జరుగుతోందని, ఇందులో 2,000 మంది ఉన్నారని, రాయల చెరువు ప్రాంతంలో ప్రత్యేక పరిస్థితులు ఉండడం వల్ల 1,300 మందికి మరో 15 రోజుల పాటు కేంద్రాలను నిర్వహించాల్సి ఉందన్నారు. జిల్లాలో మొత్తం 1,862 ఇళ్లు నష్టపోయారని, ఇందులో పూర్తిగా 237 మంది నష్టపోగా వారికి సంబంధించి 2.25 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని, వారికి ఇంటి పట్టాలను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. 104 కాల్ సెంటర్ ద్వారా 194 కాల్స్ రావడం జరిగిందని, రోడ్డు పునర్నిర్మాణం మినహా మిగతా పూర్తి చేయడం జరిగిందన్నారు.
34682 మందికి నిత్యావసర వస్తువులతో పాటు 2000 రూపాయల చొప్పున అందించడం జరిగిందని, జాయింట్ కలెక్టర్తో పాటు తాను కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నానని చెప్పారు. అదేవిధంగా రోడ్ల నిర్మాణ పనులు డిసెంబర్ 10లోగా పూర్తి చేయగలమని తెలిపారు. శ్రీవారి ఆలయ ఓఎస్డి శేషాద్రిస్వామి మరణం తీరని లోటని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో గల తన కార్యాలయంలో సోమవారం ఆయన శేషాద్రిస్వామితో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. శేషాద్రిస్వామి ఎంతో అంకితభావంతో, భక్తితో, క్రమశిక్షణతో నిజాయితీగా టీటీడీకి సేవలు అందించారని, శ్రీవారి సేవలో ఉండగానే తుదిశ్వాస విడవాలని కోరుకునేవారని అదనపు ఈవో చెప్పారు. 1978లో టీటీడీలో ఉద్యోగంలో చేరినప్పటి నుండి చివరి వరకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన శేషాద్రిస్వామి విధి నిర్వహణలో ఉండగానే తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని, ఈ మేరకు శ్రీవెంకటేశ్వర స్వామి వారు ఆయన కోరిక తీర్చారని చెప్పారు. వారి మరణం తనకు వ్యక్తిగతంగా ఎంతో బాధ కలిగించిందన్నారు. పవిత్రమైన కార్తీక సోమవారం నాడు స్వామివారు వారికి సద్గతిని కలిగించారని చెప్పారు. 4 గంటలకు నెల లేచారంట. అర్లీ మార్నింగ్ లేచి నాకెందుకో ఈ ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది, నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అని మళ్ళీ చెప్తే ఇమీడియట్గా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి డోనార్స్ ఉన్నారు, ఒకతనేమో హిమాంశు కుమార్ అని, ఇంకొకతను రాజేష్ అని, వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు 10 నిమిషాల్లో వచ్చారు. 10 నిమిషాల్లో ఆయన్ను ఇన్నోవాలో కూర్చోబెట్టుకుని అపోలో హాస్పిటల్కు తీసుకెళ్లాలని తీసుకెళ్లారు. ఇన్నోవాలో కూడా చాలా చక్కగా కూర్చున్నారంట. మరి భగవంతుడు ఎందుకు ఆయనకు తీసుకుపోవాలనుకున్నాడో భగవంతుడికి తెలియాలి. హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్స్ పల్స్ లేదు, కాబట్టి మనం ఏం చేయలేమని చెప్పి నో పల్స్ అని చెప్పారు. తిరుపతి నగరంలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు కోసం త్రిచక్ర యాప్ ద్వారా ఆటో వివరాలన్నీ నమోదు చేయబడుతుందని అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు తెలిపారు. ఆటో ప్రయాణికులకు ప్రత్యేక రక్షణ ఉంటుందన్నారు. నగరంలో ఆటో ప్రయాణికుల భద్రత దృష్ట్యా త్రిచక్ర యాప్ను ప్రారంభించి ఆటోలకు గుర్తింపు నెంబర్లను అతికించే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ, తిరుపతి నగరం మహాపుణ్యక్షేత్రమని, ఇక్కడ దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం భక్తులు వస్తూ ఉంటారన్నారు. నగరంలో ఎక్కువ భాగం ప్రజలు, మహిళలు, యువత ఆటోలపైనే ఆధారపడతారన్నారు. భద్రత దృష్ట్యా నగరంలో ఉన్న ఆటోలకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా ఉండాలనే ఈ త్రిచక్ర యాప్ను తయారు చేయడం జరిగిందన్నారు. నగరంలో ఉన్న ఆటోదారులందరూ తప్పకుండా ఆటో మరియు డ్రైవర్ లేదా యజమాని యొక్క పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా పొందుపరచి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ట్రాఫిక్ 1 మల్లికార్జున, ట్రాఫిక్ 2 కాటమరాజు, వెస్ట్ నరసప్ప, సిఐలు ఈస్ట్ శివప్రసాద్, ట్రాఫిక్ రామసుబ్బయ్య, త్రిచక్ర యాప్ డెవలపర్ రియాజ్ పాల్గొన్నారు. ఆటో దగ్గరలో ఉన్న ఆటోలు కావాలన్నా ఈ డ్రైవర్స్ అందరూ కూడా దాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు దగ్గరలో ఉన్న ఆటోలు ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చేటట్లు దానికి తగ్గట్టుగా అది క్లిక్ చేసి డ్రైవర్ని మనం కాల్ చేసి పిలుచుకునేటట్లు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మొదటగా తిరుపతి నగరంలో ఇది ప్రయోగాత్మకంగా కొన్ని ఆటోలతో మొదలుపెట్టాం. క్రమంగా ప్రజల్లోకి విస్తరించి అదేవిధంగా అందరూ ఆటో డ్రైవర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇది పెద్ద స్థాయిలో మిగతా తిరుపతి అర్బన్ ఏరియా అంతా కూడా స్ప్రెడ్ చేసి ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన. దీనికి వివిధ డోనర్స్ కూడా వచ్చారు. అవన్నీ కూడా ప్రాపర్ అకౌంటబిలిటీతో మెయింటైన్ చేసి ఇది ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లే ఆలోచన మా ట్రాఫిక్ విభాగం అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ట్రాఫిక్ డిఎస్పీస్ కానీ, మా ఇన్స్పెక్టర్స్ కానీ, తర్వాత ఎస్ఐస్ కానీ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నా. ఇది ముందుకు తీసుకెళ్ళండి, ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయని ఆశిస్తున్నాను. కాణిపాకం ఆలయ అభివృద్ధికి పాలక మండలి మొట్టమొదటి సమావేశంలో సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలపై చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ జీవో వెంకటేష్ సభ్యులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కాణిపాక ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆలయ ఈవో వెంకటేష్ మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆలయ ఈవో విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బెంచ్ టేబుల్స్ అన్ని ఏర్పాటు చేసి ఇంకా ఫ్రీలెన్స్ పెంచి
వర్షానికి అందుకి వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళు పంపించామని, అదే కాకుండా మన టెంపుల్లో పనిచేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది వాళ్ళ సమస్యలు అవన్నీ సభ్యులు సహకారంతో. దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త పిఆర్సీ వచ్చిన తర్వాత ఆ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు ఏమిటంటే అది అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత కొంతమంది ఉచిత సేవలు చేస్తున్నటువంటి వాళ్లకు, మాకు చాలా కాలం నుండి ఉచిత సేవలు దేవస్థానం చేస్తున్నాము, మమ్మల్ని అవుట్ సోర్సింగ్ కింద తీసుకోమని చెప్పేసి కొంతమంది కోరున్నారు. దాన్ని కమిషనర్ గారికి నివేదిక పంపడానికి ఆమోదం తీసుకోండి. ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం వాళ్ళు ఒక 6-7 మంది ఉన్నారు. తర్వాత ఈ వినాయక సదను 3వ అంతస్తు టెండర్లు అయింది, దానికి ఆమోదం తీసుకోవడం జరిగింది అన్నమాట. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఆర్డీఓ డాక్టర్ రేణుక వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి పీసీపీఎన్డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్డీఓ రేణుక మాట్లాడుతూ జిల్లాలో భ్రూణ హత్యలను అరికట్టాలని ఆదేశించారు. కొంతమంది మహిళలు కడుపులో ఉన్న బిడ్డను ముందుగా నిర్ధారించుకుంటున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా రోజురోజుకు ఆడజాతి తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్లపై దాడులు చేయాలని ఆదేశించారు. అనుమానం వచ్చిన స్కానింగ్ సెంటర్లపై స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. కొన్ని మెడికల్ షాపుల్లో అబార్షన్ టాబ్లెట్లను అమ్ముతున్నారని తెలిసిందన్నారు. ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక, జిల్లా క్షయ నివారణ అధికారి రమేష్, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ రవిరాజు పాల్గొన్నారు. ఇది వచ్చేసి మెయిన్ ఇప్పుడు సార్ చెప్పినట్టు అంగన్వాడీ టీచర్ల దగ్గర ఎంతమంది ఆ విలేజ్ లో ఎంతమంది ప్రెగ్నెంట్స్ ఉన్నారనేది లిస్ట్ ఉంటుంది. అలాగే ఆశాలు ఏఎన్ఎంస్ దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది. వాళ్ళకి మధ్యలో ఎందుకు అభాషణ అయ్యింది అనేది మనం తెలుసుకోగలిగితే వాళ్ళు ఎక్కడ అభాషణ చేయించుకోగలిగినారు, ఏ డాక్టర్ దగ్గర అభాషణ చేయించుకున్నారు, అలాంటి ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మనం వాళ్ళపైన ఒకవేళ నిజంగా ఇలాంటి ఆడపిల్ల అనేసే వాళ్ళు అభాషణ చేయించుకున్నారని మనకు కానీ తెలిసినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్రిమినల్ యాక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది ఒక అడ్వైజ్ అయితే. సెకండ్ అడ్వైజ్ ఏంటంటే, మన దగ్గర మన ఏఎన్ఎంస్ దగ్గర లైన్ లిస్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే తల్లిదండ్రులు మొదట ఆడపిల్ల ఉందో వాళ్ళు రెండో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ లైన్ లిస్ట్ అంతా తెప్పించేసుకొని, ఎందుకంటే మొదట ఆడపిల్ల ఉన్నప్పుడు రెండోది కనుక బేబీ సెక్స్ డిటర్మినేషన్ కోసం ఎక్కువ తాపత్రయపడుతుంటారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెట్టి వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అనేది లైన్ లిస్ట్ తీసుకొని వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెంచి ఆ స్కాన్ సెంటర్ని మరింత ఎక్కువగా ఫోకస్ చేసి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇదే ఆపరేషన్ అనేది కాబట్టి ముఖ్యంగా పబ్లిక్ మగపిల్లవాడే కావాలనే దీంతో ఎస్పెషలీ 2వ కాన్క్లో ఎక్కువగా జరుగుతుందని మేము ఐడెంటిఫై చేశాము. కాబట్టి ఇది ఎవరైనా కానీ స్కాన్లో ఈ లింగ నిర్ధారణ చేసినట్లయితే వాళ్ళ మీద కానీ కఠిన చర్యలు తీసుకుంటాం స్కానింగ్ చేసేవాడి మీద. అదేవిధంగా వెళ్ళిన వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాము. మేము ముఖ్యంగా దీనిలో గమనించింది ఏమంటే, టీటీడీలో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే కార్పొరేషన్లో కలపాలని సిఐటియు నాయకులు కందారపు మురళి డిమాండ్ చేశారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కందారపు మురళి మాట్లాడుతూ టీటీడీ అనాలోచిత నిర్ణయాలతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టే ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని, ఆ హామీని పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. టీటీడీ యంత్రాంగం కాంట్రాక్టర్లతో లాలూచిపడి కార్మికులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. వెంటనే కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహాప్రభు అని చెప్పి ఒకవైపున ఉద్యోగులు పోరాడుతూ ఉంటే వాళ్ళని కలిపేస్తామని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. మమ్మల్ని కార్పొరేషన్ల కలపండియా స్వామి, మమ్మల్ని కాంట్రాక్టర్ల బారి నుంచి కాపాడండి అని చెప్పి కార్మికులు మరోవైపున ఇంకొక కార్మికులు పోరాడుతూ ఉంటే వాళ్ళని మాత్రం మేము కలిపేది లేదు, కాంట్రాక్టర్ల చుట్టూతోనే మీరు తిరుక్కోండి అన్నట్టుగా టీటీడీ అధికారుల వ్యవహార శైలి ఉంది. టీటీడీ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైపోయి 10 మంది పనిచేసే దగ్గర 2 కార్మికులతో పనిచేస్తూ 8 మంది కార్మికుల ఆదాయాన్ని తినేసే కార్యక్రమం గత ఎంతో కాలంగా సాగుతూ ఉంది. వేలాది మంది పనిచేస్తున్నటువంటి ఈ చోట 100 మందిని పనుల్లో పెట్టుకున్నట్టుగా రికార్డు సృష్టించి అక్కడ డబ్బులు విపరీతంగా తినేస్తూ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. టీటీడీ యాజమాన్యం ఏమాత్రం స్పందించకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది.
డాలర్ శేషాద్రి చనిపోయారని అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. కానీ వేలాది మంది భక్తులకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లకు సేవలు అందిస్తున్నటువంటి కార్మికులు 3 రోజుల పనులు ఆపేసి కూర్చుంటా ఉంటే కనీసం పాలక మండలి కానీ యాజమాన్యం కానీ చైర్మన్ కానీ ఈవో గారు కానీ ఏమి కార్మికులు అనే లెక్కల్లో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, సరైనటువంటి కాదు. వరద పరిస్థితి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఇంకా కొన్ని రోజుల పాటు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని, ఇళ్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం చిత్తూరు జైహింద్ స్కూల్లో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు తీసుకున్న ఆహార వివరాలను గురించి ప్రశ్నించారు. తమకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని, ఏర్పాట్లు వైద్య శిబిరం బాగున్నాయని తెలిపారు. కొంతమంది బాధితులు తమ ఇళ్ల వద్ద దొంగతనాలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతంలో కొంత గస్తీ ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి పట్టణంలోని బాధితులు నివాసమున్న తేనెబండ, వీరభద్ర కాలనీ, కైలాసపురం ప్రాంతాల్లో గస్తీ ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని, బాధితులకు అన్ని ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థను ఆదేశించారు. పునరావాస కేంద్రంలో ఉన్న పలువురు మహిళలు బాధితులు ఏర్పాట్ల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి విశాఖపట్నంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో కెఎస్ జవహర్ రెడ్డి, జేఈఓ ధర్మారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో వైజాగ్లో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన డాలర్ శేషాద్రి సోమవారం వేకువజామున అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే వైజాగ్లోని అపోలో ఆసుపత్రికి తరలించేలోపు గుండెపోటు రావడంతో శేషాద్రి మృతి చెందారు. 1978 నుంచి శ్రీవారి సేవలో తరిస్తూ ఉన్నారు డాలర్ శేషాద్రి. 2007 రిటైర్మెంట్ అయిన తరువాత శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్డీగా కొనసాగించారు. గతంలో కూడా ఆయనకు గుండెపోటు రావడంతో బయటపడ్డారు. మరణించే చివరి క్షణం వరకు స్వామివారి సేవలో తరించారు డాలర్ శేషాద్రి. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీవ్ర నష్టమని అదనపు ఈవో ధర్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాగా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి తిరుచానూరులో నివాసముంటున్న డాలర్ శేషాద్రి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారికి 43 సంవత్సరాలు పైగా అసమాన సేవలు చేసిన డాలర్ శేషాద్రి స్వామి కాలధర్మం చెందడం వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ తీరని లోటని పేర్కొన్నారు. ఈ తరం వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తరువాత మొట్టమొదట గుర్తుకు వచ్చే వ్యక్తి డాలర్ శేషాద్రి స్వామి అని గుర్తు చేశారు. చెడు ఆలోచన అన్నది పొరపాటును కూడా తన దరిని చేరనీయని వ్యక్తి, స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు చక్కటి దర్శనం కలగాల అని కలలు కనే వ్యక్తి, తను ఆలయ అర్చకుడు కాకపోయినప్పటికీ అర్చకులకు, జియంగార్లకు, బయట ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు అందరికీ కూడా తలలో నాలుకలాగా ఉన్నటువంటి వ్యక్తి, తిరుపతిలో తిరుమలలో పనిచేసేటువంటి శ్రీవారి ఉద్యోగులకు అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మనిషి. విద్యా సంస్థలకు చెందిన బస్సులు కేవలం విద్యార్థులను మాత్రమే తరలించాలని, వివాహాది శుభకార్యాలకు తరలించడం చట్టరీత్యా నేరమని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. చిత్తూరు నగరంలో పెళ్లిళ్లకు ప్రజలను తరలిస్తూ ఉండగా విద్యా సంస్థలకు చెందిన 2 బస్సులను చిత్తూరు రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. రవాణా శాఖ ఉప కమిషనర్ బసిరెడ్డి ఆదేశాల మేరకు ఎంవీఐ క్రాంతికుమార్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంవీఐ క్రాంతికుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విద్యా సంస్థలకు చెందిన బస్సులకు ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపు ఇస్తుందని, కావున విద్యార్థులను మినహా ఇతర కార్యక్రమాలకు విద్యా సంస్థలకు చెందిన బస్సులను వినియోగించరాదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తూ ఉన్న చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి చెందిన 2 స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. స్కూల్ బస్సులని మనం వేరే పర్పస్ యూజ్ చేయకూడదు, అది సేఫ్టీ కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది చట్టానికి, అంటే మనం దీన్ని మోసం చేసినట్టు, చట్టం దృష్ట్యా ఇది మోసం చేసినట్టు. ఎందుకంటే స్కూల్ బస్సు ట్యాక్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. స్కూల్ పర్పస్ పర్ సీట్ చాలా తక్కువ అమౌంట్, అంటే మొత్తం ట్యాక్స్ అంతా కలిపిన 1400-1500 మించి ఉండదు క్వార్టర్ ట్యాక్స్. ఇదే ఒక పెళ్లి బస్సు, అంటే కాంట్రాక్ట్ క్యారేజ్ అంటారు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుకి మినిమం మనకు 50,000 వరకు ట్యాక్సే ఉంటుంది ఒక క్వార్టర్కి.
మీరు 50 ట్యాక్స్ కట్టాల్సిన చోట అది కట్టకుండా ఓన్లీ ఒక పెళ్లి స్కూల్ బస్సుని 1500 ట్యాక్స్ కట్టిన స్కూల్ బస్సులో తీసుకెళ్లడం అంటే ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను సిపిఎం నాయకులు చదును చేసి మరమ్మతులు చేశారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం ఎదుట రైల్వే కల్వర్టు దారిలో నీరు ఎక్కువగా చేరడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలోని కాలనీవాసులకు, విద్యార్థులకు ప్రతినిత్యం కల్వర్టు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రస్తుతం భారీ వర్షాలతో కల్వర్టులో నీరు నుండి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం సిపిఎం నాయకులు హరినాథ్, సెల్వ శ్రమదానంతో కాలువ తవ్వి నీటిని కాలువలోకి మళ్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం నీరు చేరినప్పుడు మట్టి వేసి వదిలేస్తున్నారే తప్ప సౌకర్యంగా ఉన్న వంతెనను అధికార పార్టీ నేతలు స్పందించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం లేదని, కాలనీవాసుల తరపున దీనిని బాగు చేయాలని కోరారు. మధ్యలో ఆగిపోయి స్టార్ట్ కాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇదే కొంతమంది మహిళలు, పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి ఇప్పుడు వస్తూ ఇక్కడ బ్రిడ్జి కింద, బ్రిడ్జి రైల్వే ట్రాక్ దాటి ఇట్లా దిగుతున్నప్పుడు బురద జారి కింద పడిన పరిస్థితి ఇక్కడ మేము స్వయంగా చూసాము. అందుకోసం సిపిఎం పార్టీగా ఇక్కడ కాలువ వర్క్ అనేది చేస్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడ దాదాపు 20 అడుగులు ఉంటుంది. కాలువ లాగా తీసి ఆ నీళ్ళని కూడా బయటకు వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఇదే తూముకుండ ఈ రాజరాజశ్రమ గుడి కాలనీ కానీ, అట్లే భగత్సింగ్ కాలనీ, వివేకానంద కాలనీ, ఇటుపక్క భగత్సింగ్ కాలనీ, జ్యోతిరావు పూలే కాలనీ, రజిక్ కాలనీ, ఏఎన్ఆర్ కాలనీ, ఇవన్నీ కూడా నక్కల కాలనీ, ఇవన్నీ కూడా గోల కాలనీలు కూడా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేణిగుంట మండలంలో అన్ని శాఖల అధికారులు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉన్నట్లు రేణిగుంట ఎంపీడీఓ హరిబాబు పేర్కొన్నారు. రేణిగుంట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ హరిబాబు మాట్లాడుతూ 24 గంటలు మండల పరిషత్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీస్, వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నట్లు చెప్పారు. కళ్యాణి డ్యాం నీరు భారీగా వచ్చినందున జీవాగ్రం ఇళ్లు ముంపునకు గురైందని తెలిపారు. లాస్ట్ టైం మన కళ్యాణ డ్యామ్ పెరిగిన దానివల్ల వాటర్ అంతా జీవాగ్రహానికి వచ్చేసింది. ఇప్పుడు రాదు, కాలువలన్నీ తీసేసినాము, వాటర్ అంతా ఫ్లో అయిపోతుంది. ఎక్కడ ఎలాంటి పరిస్థితి రానికుండా మేము చూస్తాము. మీరు కూడా మిమ్మల్ని కోరిదంతా నేను ఒకటే, నీళ్ళని కాచి తాగండి. దయచేసి ఎవరు బయట రావద్దండి. ఇంట్లోనే సరుకులు కొన్ని తెచ్చిపెట్టుకుని ఇంట్లోనే ఉండండి, బయట రావద్దండి, కాచి తాగండి. అవసరమైతే తప్ప రావద్దండి. మీకు ఏదైనా సరుకులు కావాలంటే కూడా ఫోన్ చేయండి, మీ వాలంటీర్లకి, వాలంటీర్ తెచ్చిస్తారు. మీకు ఏ నిత్యావసర సరుకులు కానీ ఏది కానీ, పాలు కానీ ఏది కానీ. పెళ్లి బస్సు బోల్తాపడి 20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం దాదంవారిపల్లి వద్ద గుంతలను తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తాపడింది పెళ్లి బృందం బస్సు. బీకొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్లో జరిగే వివాహానికి కురబలకోట మండలం రేణుమాకులపల్లి నుండి సుమారు 35 మంది ప్రయాణికులతో గోల్డెన్ వ్యాలీ కళాశాలకు చెందిన బస్సు బయలుదేరగా దాదంవారిపల్లి వద్దకు రాగానే గుంతలను తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తాపడింది. అక్కడ ఉన్న స్థానికులు గుర్తించి బస్సులో ఉన్నవారిని రక్షించారు. బస్సులో 20 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇంటి సమీపంలో తవ్విన గుంతలో పడి బాలిక మృతి చెందిన ఘటన చిత్తూరు నగర పరిధిలోని మురకంబట్టులో ఆదివారం చోటు చేసుకుంది. స్థలాక్రమణదారులు రాత్రిపూట గుంత తీయడంతోనే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు మురకంబట్టు సర్కిల్లో ఆందోళనకు దిగారు. దీంతో చిత్తూరు, తిరుపతి జాతీయ రహదారిలో గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. డీఎస్పీ సుధాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధితుల కథనం మేరకు మురకంబట్టులోని డీఎల్పీఓ కార్యాలయం వెనుక ఈశ్వర్, మౌనిక దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమార్తె 9 సంవత్సరాల కీర్తన ఆదివారం మధ్యాహ్నం సమీపంలోని చిన్నాన్న ఇంటికి బయలుదేరింది. దారిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో శాంతినగర్ కాలనీకి చెందిన స్వప్న, సంధ్య అనే మహిళలు శనివారం రాత్రి ఎక్స్కవేటర్తో గుంత తవ్వించారు. వర్షం కురుస్తూ ఉండడంతో ఆ గుంత పూర్తిగా నిండిపోయింది. చిన్నాన్న ఇంటికి వెళుతూ ఉన్న కీర్తన
అక్కడ గుంత ఉన్న విషయం తెలియక వర్షపు నీరు అనుకుని అడుగు పెట్టడంతో నేట మునిగి మృత్యువాత పడింది. చిన్నాన్న ఇంటికి వెళ్లిన బిడ్డ తిరిగి రాకపోవడంతో పిలుచుకొద్దామని కీర్తన తల్లిదండ్రులు వెళ్తుండగా గుంతలో చెప్పులు తేలియాడుతూ కనిపించాయి. అనుమానంతో గాలించగా మృతదేహం లభ్యమైంది. ఈ ల్యాండ్ వచ్చి డీకేటీ ల్యాండ్ ఇది సెటిల్మెంట్ ల్యాండ్ కాదని విఆర్ఓ గారే చెప్పినారు. మరి ఇప్పుడు వచ్చి వీళ్ళు దౌర్జన్యంగా ఆడ కాంపౌండ్ వేసి దాన్ని అంతా మొత్తం ఆడ ఉండే ఆవులు షెడ్ అంతా ఖాళీ చేపించి దాన్ని మొత్తం ఫెన్సింగ్ వేసి ఈరోజు పక్కన ఆవులు కట్టే వాళ్ళకి కూడా వాళ్ళపై రిక్వెస్ట్ చేసుకుని 10 రోజులు టైం ఇవ్వండి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ 10 రోజుల టైం లేదు 2 డేస్ టైం 3 డేస్ టైం అని వాళ్ళని బెదిరించి వీలైతే మేము పోయి అడ్డుకుంటే పోలీసు వాళ్ళ సహకారంతో మమ్మల్ని నోరు అదుపు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా కాంపౌండ్ వేసి వర్షం కారణంగా వాటర్ అంతా మిట్టపైన ఉండే వాటర్ అంతా కింద దిగి ఆడ రోడ్డు పోయేదానికి జాగా లేకుండా ఆడ కుంట తీసినారు. ఈ కుంటలో ఈ పాప ఆదివారం టైం ఆడుకుంటా పోయి ఆడ కాలు జారి పడి ఈరోజు పాప ప్రాణమైపోయింది. దీని గురించి మేము అధికారులకు ఆ రోజు అందరికి చెప్పినాము. జల దిగ్బంధంలో ఉన్న రాయలచెరువు గ్రామాల ప్రజలకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బంగారుపేట లయన్స్ క్లబ్, కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ లయన్స్ క్లబ్ సంయుక్తంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామచంద్రాపురం మండలం రాయలచెరువు గ్రామాల్లో నేటి మునిగి వసతి కోల్పోయిన ప్రజలకు అన్నదానం చేయాలనే ఉద్దేశంతో బంగారుపేట లయన్స్ క్లబ్ రాయలచెరువులోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే కార్యాలయం కుప్పం బాదూరు నుంచి ముప్పు గ్రామాలన్నింటికీ భోజనం తయారు చేసి 3 పూటలా పంపిణీ చేస్తున్నారు. చిన్నపిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ వారు 15 మంది సిబ్బందితో ముంపు గ్రామాల్లో సేవ చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం 7 రోజుల పాటు నిర్వహిస్తామని జోనల్ చైర్మన్ స్టాన్లీ, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ హృదయరాజ్, కేజీఎఫ్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శివానంద్ తెలిపారు. వారి సేవలకు గ్రామాల్లోని ప్రజలు సర్పంచ్ మురుగయ్య ధన్యవాదాలు తెలిపారు. సో ఏదో మా చేయడానికి లయన్స్ క్లబ్ తరఫున ఇంకా మేము కేజీఎఫ్ లయన్స్ క్లబ్ అండ్ బంగారుపేట లయన్స్ క్లబ్ రెండు కొలాబరేషన్లో మేము విచ్చేసాము అన్నమాట. అండ్ తిరుపతిని ఇంకా కూడా ఆ లయన్స్ క్లబ్ టీం కూడా వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా వచ్చి మా జుట్టు జాయిన్ అయ్యి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు అన్నమాట. అండ్ ఇక్కడ రాయలసీమలో ఉన్న వాళ్ళు పెద్దమంది మాకు ఇక్కడ ఉండే సర్పంచ్ గారు ప్రతి ఒక్కరు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం చేయడం మాకు మదనపల్లి మండలం వేంపల్లి పంచాయతీ కొండమీద తాండా చెరువుకు గండి పడింది. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో బాహుదా నది చుట్టూ ఉన్న లోతట్టు ప్రజలను ఎంపీపీ రెడ్డెమ్మ, సర్పంచ్ పారేసు, ఇరిగేషన్ డీఏ తిమ్మయ్య, ఏఈ శిరీష అప్రమత్తం చేశారు. నీటి ఉధృతికి దిగువ ప్రాంతంలో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఉధృతి అధికమైతే మదనపల్లి పట్టణంలోని బాహుదా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికావడం జరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీకాళహస్తి ముచ్చాలమ్మ గుడి వీధిలో భారీ వర్షాలకు గోడ కోలడంతో పక్కనే ఉన్న హోటల్ దెబ్బతినింది. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో శ్రీరామ మందిరంలోనే ఉన్న టీ దుకాణం గోడ కూలిపోయి పక్కనే ఉన్న హోటల్లోని సామాగ్రిపై పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలకు అతలాకుతలమైన కుటుంబాలకు ఎమ్మెల్యే బాసటగా నిలిచారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీ రామానాయుడు కాలనీలో ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తొట్టంబేడు మండల వైసీపీ నాయకులు వాసునాయుడు, అతని కుమారుడు చరణ్ సాయి వాసునాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలోని ప్రజలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమకు గానీ ఎమ్మెల్యేకు గానీ తెలియజేస్తే సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు. నెల రోజులుగా పన్ను లేక డబ్బులు సంపాదించుకోలేక ఆకలి కలబెట్టిస్తా ఉన్నారు. అంతా ఇంత ముందు కూడా చాలా మంది పత్రిక విలేకరులంతా కూడా వచ్చి చూసి ఈయన పడే బాధలు కూడా వాళ్ళ ద్వారా పేపర్ల ద్వారా కూడా తెలియపరచడం జరిగింది. దాన్ని స్పందించి మా ఎంపీటీసీ పరిధి కాబట్టి కనీసం ఇక్కడన్నా ఇద్దాం అనే ఒక తలంపుతో ఈ ఎస్టీ కాలనీలకు అంతా ఇస్తున్నాం. చూసి ఇంకా కూడా ఏడాడైనా ఇళ్లు పడిపోయి ఉండే వాళ్ళకందరికి కూడా ఇవ్వాలనేది సంకల్పం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారి కుమార్తె వాళ్ళంతా కూడా మీరు మీ మండలంలో తిరగండి, ఏడాడైతే బాధితులు ఉండాలి వాళ్ళకంతా సహాయం చేయండి అన్న అని వాళ్ళు చెప్పిన దానివల్ల వాళ్ళ ఆదేశాల మేరకు
కార్తీక మాసం 4వ సోమవారం దశమి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు పోటెత్తారు. దీంతో క్యూ లైన్లు క్రమబద్ధీకరించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విశేష అలంకరణలో జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 4వ సోమవారం దశమిని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేశారు. కార్తీక మాసం హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైందని, శివాలయాల్లో దీపాలు వెలిగించడం ద్వారా తమ మొక్కులు తీరుతాయని భక్తుల నమ్మకం. దీంతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి భక్తజనం పోటెత్తింది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అధికారులు భక్తులకు ఏర్పాట్లను కల్పించామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. 24వ నేషనల్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో తిరుపతి విద్యార్థిని ప్రతిభ చాటింది. 24వ నేషనల్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో దాదాపు 2000 మంది విద్యార్థులు పాల్గొనగా తిరుపతికి సంబంధించిన పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ సెకండ్ గ్రేడ్ చదువుతున్న విద్యార్థిని పి కుందన 6 సంవత్సరాల విభాగంలో బ్లాక్ బెల్ట్ మరియు కరాటే విభాగంలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ అవార్డును సినీ హీరో సుమన్ తల్వార్ చేతుల మీదుగా అందుకుంది. కరాటే మాస్టర్ శేఖర్ శివయ్యలు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్లే అత్యున్నత ప్రతిభ కనబరిచిందని తల్లిదండ్రులు పివి చక్రధర్ ప్రతిభాసాగర్లు అభినందించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వరద బాధితులకు క్షేత్రస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నాం, రోడ్ల పునర్నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ హరినారాయణ. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డి శేషాద్రిస్వామి ఆకస్మిక మరణం, ఆయన మృతి తీరని లోటని పలువురి సంతాపం. అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టిన జేఈఓ ధర్మారెడ్డి. తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో వేడుకగా లక్ష కుంకుమార్చన, మంగళవారం నుండి శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్న కార్తీక బ్రహ్మోత్సవాలు. ప్రయాణికుల రక్షణ కోసం తిరుపతి అర్బన్ జిల్లా పోలీసుల వినూత్న ప్రయోగం, ఆటోలకు త్రిచక్ర యాప్ రూపకల్పన, డిజిటల్ స్కాన్తో వివరాలన్నీ నమోదు. కాణిపాకం ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. మొదటి పాలక మండలి సమావేశంలో చైర్మన్ ఈవో వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.